వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు బంధు పథకం క్రింద 12 మంది రైతులకు 11 లక్షల రూపాయల రుణాన్ని అందజేశారు. రైతులు తమ ధాన్యాన్ని గోదాములో నిల్వ చేసుకోవడమే కాకుండా దానిపైన రుణం తీసుకునే సౌకర్యం కూడా రైతు బంధు పథకం కల్పిస్తుంది. అందులో భాగంగానే శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, పంట పండించే రైతులు తమ ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకోవడమే కాదు దానిపైన రుణం తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. మద్దతు ధర వచ్చే వరకు రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చునని అన్నారు. మార్కెట్ యార్డుల్లో 14.50 కోట్ల రూపాయలతో కొట్ల నిర్మాణం చేపట్టనున్నామని, అవి పూర్తయితే పండ్ల వ్యాపారంతో పాటు మినుముల వ్యాపారం, గొర్రెల మార్కెట్ తదితర విక్రయాలు యార్డులోనే జరుగుతుందని వివరించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, వైస్ చైర్మన్ ఐనంపూడి శరత్బాబు, కావూరు చంద్రమోహన్, కార్యదర్శి గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు. రైతులకి, వ్యాపారస్తులకి, మరి ముఖ్యంగా పంట పండించే రైతులకి వాళ్ళ పంటని దాచుకునే ప్రక్రియ ఒకటి, దాచుకున్న దాని మీద కొంత రుణం, వడ్డీ లేని రుణం, అంతేకాకుండా మార్కెట్ ధర వచ్చేంతవరకు కూడా, మద్దతు ధర వచ్చేంతవరకు కూడా వాళ్ళు నిల్వ ఉంచుకునే అవకాశం. ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్లో ఈ వస్తువులు పెరగాలి, ఇంకా పెరగాలి. వ్యాపారం అనేది బయట జరగకుండా ఎప్పుడైతే ఇక్కడ జరిగిందో అన్ని వనరులను కూడా మనం ఇక్కడ ఏర్పరచుకోగలుగుతాం. ఎప్పుడైతే అన్ని వనరులు ఉంటాయో దాదాపు రైతుకు న్యాయం జరగడానికి ఆస్కారం లభించేలాగా చేయగలుగుతాం. లేకపోతే సహజంగా మధ్య దళారీ వ్యవస్థ, ఇవన్నీ కూడా వేరే రకంగా పక్కదారిని మళ్ళించడానికి అవకాశం ఉంది. ఒకటి, ఇవాళ మొట్టమొదటిగా సంతోషించే విషయం ఏంటంటే గొర్రెల మండి ఇక్కడికి వచ్చింది. అలా ఇంక రావాల్సిన చాలా ఉన్నాయి, కూరగాయలు కానీ అదేవిధంగా పళ్ళు కానీ. చెంచిపేటలోని విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమావేశం డిఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ, గత నెలలో జరిగిన సమావేశంలో వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించామని, ఈ సమావేశంలో 3 ఫిర్యాదులు అందినట్లు వివరించారు. వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు డిఈ మురళీకృష్ణ. వ్యవసాయానికి విద్యుత్ను పగల సమయంలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎక్కడా విద్యుత్లో అంతరాయాలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి క్రింద సోలార్ విద్యుత్ కనెక్షన్స్ ప్రభుత్వ ఆదేశానుసారం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం క్రింద వినియోగదారులు చెల్లించాల్సిన నగదు చెల్లిస్తే వెంటనే సోలార్ పంపు సెట్స్ బిగిస్తామని వివరించారు డిఈ. ఇప్పటికే 47 మంది నగదు చెల్లించారని తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా మీసేవ ద్వారానే తీసుకుని వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బొమ్మదేవర్ వెంకటేశ్వరరావు, కన్నెగట్టి వెంకట్రావు, ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కన్జ్యూమర్ గ్రీవెన్స్ మీద కన్జ్యూమర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని సందర్భంగా మనకి గత నెలలో వచ్చినటువంటి 4 కంప్లైంట్లు వచ్చినాయి. గత నెలలో మనం పెట్టుకున్నప్పుడు ఆ 4 కూడా రెక్టిఫికేషన్ పట్టలేసబడి మేము అందరికీ వచ్చినటువంటి ప్రతినిధులందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెలలో అంటే ఈరోజు మనకి కొత్తగా 3 కంప్లైంట్లు మాత్రమే వచ్చినాయి. దాంట్లో ఒకటి నల్లూరు మల్లికార్జున రావు గారు, వాళ్ళ దగ్గర ఎక్కడో ఏబీ కేబుల్ ఒకటి అగ్రికల్చర్ లైన్కి వెళ్తున్నటువంటి ఏబీ కేబుల్ డ్యామేజ్ అయిందని చెప్పడం జరిగింది షేకూర్ ఏరియాలో. అదొకటి మేము వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం. అలాగే బొమ్మదేవి వెంకటేశ్వరరావు గారు అక్కడ సబ్స్టేషన్లో ఫోన్స్ అవి సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదు, సరిగ్గా రెస్పాన్స్ లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం తెలియజేయడం జరిగింది. అలాగే చుండూరు నుంచి శేషారెడ్డి గారు అనే వచ్చారు. ఆయన అగ్రికల్చర్ సప్లైని ప్రస్తుతం నాన్ ఫ్రీలో ఉంది, అంటే పెయిడ్ కేటగిరీలో ఉంది, దాన్ని ఫ్రీ కేటగిరీ మార్చాలి, వాళ్ళకి 1.5 ఎకరం మాత్రమే పొలం ఉంది అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా డాక్యుమెంట్స్, అవన్నీ సరైన డాక్యుమెంట్స్ తీసుకొని అది కూడా మేము తొందరలో మారుస్తామని తెలియజేయడం జరిగింది. వాటి అన్నిటి కూడా యాక్షన్ మేము ముందు ముందుస్తాము. లేకపోతే డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మనం అగ్రికల్చర్ సప్లై అంతా కూడా సాధ్యంత వరకు డే టైం ఇస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.